వైసీపీ సర్కార్కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఓ పక్క అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, ఎన్ఎస్ఏ సిబ్బంది నిరవధిక దీక్షలు చేస్తుండగా, ఇప్పుడు తాజాగా 23వ తేదీ నుంచి 108, 104 సిబ్బంది సమ్మె సైరన్ మోగించారు. సిబ్బంది సమ్మె నోటీస్ ఇచ్చారు. అబ్కాస్లో తమను తీసుకోవాలని వీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. వరుసగా ఉద్యోగులంతా ఆందోళనలు చేస్తుండడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పద్దెనిమిదేళ్లుగా పనిచేస్తున్న డ్రైవర్లని ఆర్టీసీ కాంట్రాక్టు డ్రైవర్స్గా తీసుకోవాలని కోరుతున్నారు. అదేవిధంగా ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ పోస్టులలో 108 సిబ్బందిని కూడా తీసుకోవాలని డిమాండ్లలో పేర్కొంటున్నారు. ప్రస్తుతం 108, 104 వాహనాలను అరబిందో సంస్థ నిర్వహిస్తుంది. రెటికా ఏపీలో వైసీపీకి సర్కార్కైతే షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే ఓ పక్క అంగన్వాడీలు ధర్నాలు చేస్తున్నారు. అదేవిధంగా మున్సిపల్ కార్మికులు, ఎస్ఎస్ఏ సిబ్బంది ఈ మూడు కూడా నిరవధిక దీక్షలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా 23వ తేదీ నుంచి 108, 104 సిబ్బంది కూడా సమ్మె సైరన్ మోగించారు. ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వానికి నోటీసులు అందజేశారు. అబ్కాస్లో తమను తీసుకోవాలని ముఖ్యంగా వీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. వరుసగా ఉద్యోగులంతా ఈ విధంగా ఆందోళనలు చేస్తుండడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమంటూ ప్రతిపక్షాలైతే ఆరోపిస్తున్నాయి. అయితే 18 ఏళ్లుగా పనిచేస్తున్న డ్రైవర్లని ఆర్టీసీ కాంట్రాక్టు డ్రైవర్స్గా తీసుకోవాలని వారు కోరుతున్నారు. అదేవిధంగా ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ పోస్టులలో 108 సిబ్బందిని కూడా తీసుకోవాలంటూ వారు డిమాండ్లలో పేర్కొంటున్నారు. ప్రస్తుతం 108, 104 వాహనాలను అరబిందో సంస్థ నిర్వహిస్తుంది. రెటిక ఈ నెల 23 నుంచి 108, 104 సిబ్బంది సమ్మె బాట పడుతున్నట్లుగా ప్రభుత్వానికి నోటీసులు అందజేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, చెప్పండి, ఎన్నికలకు ముందు ఈ విధంగా కార్మిక సంస్థలన్నీ కూడా వరుసగా కూడా ఆందోళన బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ సర్కార్ ఏ విధమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? మొత్తం మీద చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ సర్కారుపై కూడా ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు వరుసగా పోరాటాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గత కొంతకాలంగా చూసుకుంటే ముఖ్యంగా అంగన్వాడీ, మున్సిపల్ కార్మికులు, 108 సిబ్బంది, అలాగే మరికొంతమంది కార్మికులు కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో కూడా సమ్మెబాట పట్టారు. తాజాగా చూసుకుంటే ఈ రోజు 104, 108 ఉద్యోగులు కూడా సమ్మెబాట పట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వారు ప్రధానమైన డిమాండ్లని పరిష్కరించాలని చెప్పి కోరుతూ కూడా కొద్దిసేపు క్రితమే వారు సమ్మె నోటీసుని అధికారులకు ఇవ్వడం జరిగింది. దీనిపై ఈ నెల 23వ తేదీ నుంచి కూడా తాము సమ్మెలోకి వెళ్తామని చెప్పి కూడా ఆ నోటీసు లో పేర్కొవడం జరిగింది. వరుసగా సమ్మె చేయడంతో కూడా ఇటు పూర్తి స్థాయిలో ఇబ్బందికర పరిస్థితి అయితే ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో దానికి సంబంధించి అక్కడ కూడా స్పష్టత లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్చలు జరిపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా వారు ఆ డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం జాప్యం కొనసాగిస్తా ఉంది. అయితే ఇప్పటికే సమ్మెలో ఎస్ఎస్ఏ సిబ్బంది ఉన్నారు. ఈ రోజు ప్రభుత్వానికి 108, 104 సిబ్బంది సమ్మెనోటి ఇవ్వడం ప్రధానంగా ఆప్కాస్ లోకి తమను తీసుకోవాలనేది ప్రధానమైన డిమాండ్ గా కనిపిస్తా ఉంది. అలాగే ఆర్థిక పరమైన అంశాలను కాకుండా తమని డిపార్ట్మెంట్ అంశాలపైనే సమ్మెకి ఇవ్వాలని చెప్పి వారు నిర్ణయం తీసుకున్నారు. ఆ అనుగుణంగానే వారు పూర్తి స్థాయిలో సమ్మె నోటీసు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. 104కి హెల్త్ సెంటర్